ఆఖరికి की తల్లి 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 అని చెప్పి ఈ రోజు అంగబలం అర్ధబలం అని చెప్పి నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ నేను ఒకటే కోరుకుంటున్నా ఆఖరికి की సీఎం కుర్చీలో కూర్చున్నంత వరకు అక్క చెల్లెమలు అన్నాడు ఈ రోజు సీఎం అయిన తర్వాత తల్లి అంటున్నాడు నేను ఒకటే క్లియర్ గా అడుగుతున్నా సొంత తల్లిని గౌరవించుకోలేనివాడు మిగతా తల్లుల్ని గౌరవిస్తాడా ఇది నేను జనాలకు వేస్తున్న క్వశ్చన్ ద సేమ్ టైం ఇతగాడు 16 నెలలు జైల్లో ఉండేటప్పుడు భర్తను కోల్పోయిన బాధను కూడా పక్కన పెట్టి కొడుకు భవిష్యత్తు గురించి చెంగు పట్టుకొని నిజంగా అనుకోవడదు కానీ చెంగు ఇలా చాచి అడిగింది నా కొడుకుకి న్యాయం చేయండి అని విజయం అడిగింది నా కొంగు చాచి అడిగింది నా కొడుకుకి న్యాయం చేయండి అని ఏడ్చింది తిరిగింది ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక పూట తల్లి భోజనం చేయలేదు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చెల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్ల అయినప్పటికీ కూడా ఎంత దూరం అయినా కూడా నడుస్తాను నాన్న గురించి అని చెప్పి పాదయాత్ర చేసింది జగనన్న వదిన బాణాన్ని అని చెప్పి బయటికి వచ్చింది yes సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత జగనన్న వదిన బాణం ఏమైపోయింది బాణానికి తుప్పు పట్టిందా పానం ఇరిగిపోయిందా ఈరోజు సొంత చెల్లి బాబాయ్ నా తండ్రిని చంపేశాడు అన్నయ్య నువ్వు నాకు న్యాయం చేయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే భుజం తట్టిన వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెల్లి ఢిల్లీ వీధుల్లో నాకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల వల్ల పోలీసుల వల్ల అని అంటే ఆ కేసును కూడా తెలంగాణకి పంపించుకున్నారంటే ఇలాంటి బిడ్డను ఎవ్వడైనా కావాలనుకుంటాడా నువ్వు నేను నీ బిడ్డని అన్నది నీకు అర్హత ఉందా అసలు ఒకసారి ఆలోచించండి ఇంతమంది ఆడబిడ్డలు చనిపోతుంటే పక్క రాష్ట్రంలో ఎవరో ఒక ఆడబిడ్డని అన్యాయంగా చనిపోతాం కంపల్సరీగా రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ జగన్మోహన్ రెడ్డి జాదుగాడు జగన్ రెడ్డి మాకు బిడ్డ కాదు ఆడు పెద్ద క్యాన్సర్ గడ్డ ఇవన్నీ మేము వేస్తాం ఎందుకయ్యో వైసీపీ ఎంపీ అన్నారు కదా భవిష్యత్తు కాదు విపత్తు అన్నారు అది అతని కర్మ అది జగన్మోహన్ రెడ్డి దరక కర్మ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా బయటకు వచ్చి ఎలివేషన్స్ వై నాట్ 175 అంటాం అన్నాను సిగ్గులేకపోతే సరే మాట మాట్లాడటానికి కూడా